హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. సో ఈరోజు మనం రీజనింగ్లోని భాగంగా సిరీస్ అనే ఒక టాపిక్ ఎంచుకుందాం. సో ఈ టాపిక్లోని అన్ని మోడల్స్ని కవర్ చేద్దాం. సో ఇది మనకి అన్ని బ్యాంక్ ఎగ్జామ్స్కి, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, ఆర్ఆర్బి, ఎన్ఎంఎంఎస్, ఎన్టీఎస్సి, మొత్తం అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. సో లెట్ అస్ స్టార్ట్ అవర్ టాపిక్ సిరీస్. సో చూడండి, 5, 7, 4, 3. సో అంటే ఏం చేశాడు, 5కి 7 అంటే +2 యాడ్ చేశాడు. మళ్ళీ ఏం చేశాడు, -3 తీసేశాడు. 7, 4 అంటే -3. మళ్ళీ ఏం చేశాడు, -1 యాడ్ చేశాడు. సో సారీ ఫ్రెండ్స్, మధ్యలో ఒక పదం ఉండాలి. సో +2, -3, +2 అంటే 6. సో +2, -3, నెక్స్ట్ మళ్ళీ +2, నెక్స్ట్ మళ్ళీ -3, మళ్ళీ ఏంటి +2 అంటే 8 రావాలి. సో ఏంటి రావాలి, 5 రావాలి. 5కి 2 యాడ్ చేస్తే 7 వచ్చింది, 7కి 3 తీసేస్తే 4 వచ్చింది, మళ్ళీ 4కి 2 యాడ్ చేస్తే 6 వచ్చింది, 6లో మళ్ళీ 3 తీసేస్తే 3 వచ్చింది, 3కి మళ్ళీ 2 యాడ్ చేస్తే 5 అన్నమాట. నెక్స్ట్ ఏబి అంటే 1 యాడ్ చేసేది. నెక్స్ట్ బీడి అంటే 2 యాడ్ చేసేది. నెక్స్ట్ మళ్ళీ డిఈ వచ్చింది, మళ్ళీ 1 యాడ్ చేసేది, మళ్ళీ దీన్ని 2 యాడ్ చేసేది, మళ్ళీ దీనికి 1 యాడ్ చేయాలి. అంటే 1 యాడ్ చేయాలంటే హెచ్ అన్నమాట. సో 3కి 1 యాడ్ చేస్తే 4 వచ్చింది, నెక్స్ట్ 4లో 2 తీస్తే 2 వచ్చింది, మళ్ళీ 2కి 1 యాడ్ చేస్తే సో 2 వచ్చింది, మళ్ళీ 2లో 1 తీస్తే 1 వచ్చింది, మళ్ళీ దీనికి 1 యాడ్ చేస్తే 2 వస్తుంది అన్నమాట. బిఏ. సో ఆన్సర్ 2. బిఏ. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి క్లియర్గా, 5, 7 అయిందంటే +2 యాడ్ చేసాడు, 7, 4 అయిందంటే -3 తీసాడు, మళ్ళీ 4, 6 అయిందంటే +2 యాడ్ చేసాడు, 6, 3 అయిందంటే -3 తీసాడు. మళ్ళీ అంటే +2, -3 చేస్తాడనమాట. నెక్స్ట్ సో ఏ బి అయింది అంటే ఏకి బి అయిందంటే ఎంత, ఏకి 1 యాడ్ చేసాడు. బిడి అయింది, బికి ఎంత యాడ్ చేసాడు, 2 యాడ్ చేసాడు. సో మళ్ళీ ఏంటి, డి అనేది మనకి ఈ అయింది అంటే 1 యాడ్ చేసాడు, మళ్ళీ ఈ అనేది ఏమో జీ అయింది అంటే 2 యాడ్ చేసాడనమాట. సో ఈ అంటే 5, 5+2 జీ, మళ్ళీ దీనికి 1 యాడ్ చేయాలి, 1 యాడ్ చేస్తే హెచ్ అవుతుందన్నమాట. అదేవిధంగా 3, 4 అంటే 1 యాడ్ చేశాడు, 4, -2 అంటే 2 తీసాడు, మళ్ళీ 1 యాడ్ చేశాడు, మళ్ళీ 1 తీసాడు. సో ఈ విధంగా మనకి 2 వచ్చిందన్నమాట. బిఏ. సో అది బి అనేది కంటిన్యూ అవుతుందన్నమాట. నెక్స్ట్ F6J. సో అంటే ఏంటి, F6 ఇది 10 కనుక FGHI ఈ మూడిటికి 3 గ్యాప్స్ అన్నమాట. KLM 3 గ్యాప్లు, NOP 3 గ్యాప్లు, RST PQRS ఇవి 2 గ్యాప్లు. అంటే ఇక్కడ కూడా చూద్దాం, KLM వస్తుందిగా, ఇక్కడ 2 గ్యాప్లు అంటే 3 గ్యాప్లు 2 గ్యాప్లు 3 గ్యాప్లు 2 గ్యాప్లు. అంటే మనకి నెక్స్ట్ ఏంటి, 3 గ్యాప్లు రావాలి. సో TUVW X రావాలన్నమాట, మనకేం రావాలి, X అనేది రావాలి. నెక్స్ట్ 3-2, 3-2, 3-2. సో అంటే X2 3-2, 3-2, 3-2 అంటే X2. అయితే మనకి ఇది రాంగ్, ఇది రాంగ్, అయితే ఇది లేంటే ఇది అన్నమాట. సో అయితే మనకేంటి, ఇది లేంటే ఇది ఆన్సర్ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ 2B 3C 4D. సో ఇక్కడ ఉంది. నెక్స్ట్ RV PQR STU 3 గ్యాప్. సో VW కి WX 2 గ్యాప్లు, అంటే మళ్ళీ 3 మనకేంటి, 3 గ్యాప్లు రావాలి. సో జీ కనుక GHIJ. సో ఆర్కి వీకి ఎంత, PQR STU 3 గ్యాప్లు వచ్చాయి. నెక్స్ట్ VW కి VWX 2 గ్యాప్లు వచ్చాయి. నెక్స్ట్
జెడ్ ఏబిస్ జెడ్ ఏబిసిడి జెడ్ ఏబిసి నాలుగు యాప్లు. జెడ్ ఏబిసి నెక్స్ట్ ఈఎఫ్ ఈఎఫ్జి రెండు గ్యాప్లు చూడండి, మూడు రెండు నాలుగు రెండు. నెక్స్ట్ ఏంటి, ఐదు రెండు అన్నమాట. సో ప్లస్ ఐదు అంటే హెచ్ఐజేకేఎల్ అంటే ఎం రావాలి. సో ఆన్సర్ మనకి ఇది అవుతుందన్నమాట. సో చూసారా, మూడు రెండు నాలుగు రెండు ఐదు రెండు, కనుక ఆన్సర్ మనకేమవుతుంది, ఎక్స్ టూ ఎండి అవుతుందన్నమాట. నెక్స్ట్ ఎస్వి, సో పిక్యూఆర్ఎస్ ఎస్టియువి టియు అంటే రెండు గ్యాప్, వి నుండి మళ్ళీ ఎక్స్, సో వి డబల్యూ ఒక గ్యాప్, మళ్ళీ ఎక్స్ నుండి బికి ఎక్స్, వై జెడ్ ఏ అంటే మళ్ళీ మూడు గ్యాప్, బి నుండి మళ్ళీ రెండు గ్యాప్ ఒకటి గ్యాప్ అంటే ఏంటి, రెండు ఒకటి రెండు గ్యాప్లు ఒకటి, మూడు గ్యాప్లు ఒకటి, నాలుగు గ్యాప్లు ఒకటి, నెక్స్ట్ నాలుగు గ్యాప్లు అన్నమాట. ఈఎఫ్జిహెచ్ అంటే ఐ రావాలి. సో ఐ అనేది మనకి ఎక్కడ ఉంది, ఇది అంటే ఇది ఇందులో చూడండి, ఐ అనేది ఇది ఒకటి ఉంది కనుక ఇదే మన ఆన్సర్ అవుతుందన్నమాట. మిగతా మీరు చూసుకోవచ్చు ఈజీగా. 48 48 అనేది జీరో, సో టూ తగ్గించాడు, మళ్ళీ ఫోర్ తగ్గించాడు, ఇక్కడ ఏంటి జీరో, సో ఈ రెండింటికి టూ తగ్గించాడు, మళ్ళీ ఈ రెండింటికి ఫోర్ తగ్గించాడు, మళ్ళీ రెండింటికి సిక్స్ తగ్గిస్తాడు. సో టూ ఫోర్ సిక్స్, నెక్స్ట్ ఎంత ఎయిట్ తగ్గించాలి. సో ఎయిట్ తగ్గించాలంటే మనకెంత, 36లో ఎయిట్ తీస్తే 28, సో ఐ 28. సో మన ఆన్సర్ ఇది అవుతుందన్నమాట. నెక్స్ట్ బిడి, సో బీడి అంటే ఎంత మనకి ఒక గ్యాప్, డిజి అంటే ఈఎఫ్ రెండు గ్యాప్. నెక్స్ట్ జిఐ అంటే జిహెచ్ఐ మళ్ళీ ఒక గ్యాప్. నెక్స్ట్ ఐఎల్ అంటే ఐజేకే రెండు గ్యాప్ మళ్ళీ ఒకటి గ్యాప్. ఎం ఉండదు అంటే ఎన్ ఉంటుంది, సో ఆన్సర్ ఏముంటుంది ఎన్. నెక్స్ట్ ఈసారి రివర్స్ వెళ్తున్నాను చూడండి, ఏ జెడ్ అంటే గ్యాప్ లేదు, జెడ్ వై అంటే ఒకటి తగ్గించాడు, సో వై ఎక్స్ అంటే ఒకటి తగ్గించాడు, ఎక్స్ డబ్ల్యూ అంటే ఒకటి తగ్గించాడు, సో అంటే 24 23 22 22 అంటే వి ఎన్ వి ఎన్ వి. నెక్స్ట్ ఏబి ఇది గ్యాప్ లేదు, సో ఒకటి ఒకటి గ్యాప్, సిబి అండ్ సిడి ఒక గ్యాప్. నెక్స్ట్ మళ్ళీ గ్యాప్ లేదు, మళ్ళీ గ్యాప్ ఎఫ్జి, మళ్ళీ ఈసారి గ్యాప్ ఉండకూడదు, జీ తర్వాత ఏంటి హెచ్ ఎన్విహెచ్, సో ఎన్విహెచ్. సో ఫస్ట్ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ ఉంది మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఇది 9 స్క్వేర్, ఇది 7 క్యూబ్. ముందు లెటర్ ఫైన్ చేద్దాం, ఎఫ్ జే అంటే ఎఫ్ అంటే 6, జిహెచ్ఐ 3 లెటర్స్ గ్యాప్, జే అంటే 10 కదా, కేఎల్ రెండు గ్యాప్, మళ్ళీ ఎన్ఓపి మళ్ళీ మూడు గ్యాప్లు, క్యూ క్యూ అంటే ఎస్ ఆర్ఎస్ మళ్ళీ రెండు గ్యాప్లు, అంటే మళ్ళీ నెక్స్ట్ మూడు గ్యాప్లు రావాలి. సో అంటే టీ కదా, యువిడబ్ల్యూ అంటే ఎక్స్ రావాలి మనకి, సో ఎక్స్ రావాలంటే అయితే ఈ ఆప్షన్ కానీ ఈ ఆప్షన్ కానీ, సో ఇది రాంగ్ ఆన్సర్, ఇది కూడా రాంగ్ ఆన్సర్, ఇది చెప్పలేము మనం. సో ఇప్పుడు మనం చూద్దాం, ఒకటి స్క్వేర్ ఒకటి క్యూబ్, ఇది 6 క్యూబ్, ఇది 8 స్క్వేర్, ఇది 7 స్క్వేర్, ఇది 5 క్యూబ్, ఇది 6 స్క్వేర్, ఇది 4 క్యూబ్, ఇది 3 క్యూబ్, ఇది 5 స్క్వేర్. అంటే మనకు ఒకటి క్లియర్గా అర్థమైంది, సో ఒక లెటర్ మధ్యలో అటు సైడ్ ఇటు సైడ్ ఒక స్క్వేరు ఒక క్యూబ్, ఒక స్క్వేరు ఒక క్యూబ్ రావాలన్నమాట. సో ఇప్పుడు ఆ విధంగా చూస్తే మనకి ఇదే ఆన్సర్, ఎందుకంటే ఇది 2 క్యూబ్, ఇది 4 క్యూబ్.
సో ఇది కాదు ఆన్సర్. సో ఆన్సర్ త్రీ, ఆన్సర్ త్రీ. నెక్స్ట్ సిక్స్త్ వన్, ఏ జి. సో ఏ ఒకటి జి అంటే సిక్స్ కలిపాడు, జిఎల్ ఈ సెవెన్ ఫైవ్ కలిపాడు, ప్లస్ సిక్స్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ ప్లస్ టూ. సో ప్లస్ టూ అంటే ట్వంటీ వన్, ట్వంటీ వన్ అంటే యు, అంటే ఇది రాంగ్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్ ఈ రెండు. సో బిజి టూకి ఎంత కలిపాడు ఇప్పుడు, టూ సెవెన్ అయిందంటే ఫైవ్ కలిపాడు. నెక్స్ట్ జిఎం, ఇది సెవెన్ ఇది సెవెన్ ఇది పదమూడు, సెవెన్ అంటే సిక్స్ కలిపాడు. నెక్స్ట్ సెవెన్ కలుపుతాడు, మళ్ళీ సిక్స్ కలిపాడా, ఓకే. టూ జి రెండు ఏడు అంటే ఐదు కలిపాడు. సో ఐదు పదమూడు, ఐదు పదమూడు అంటే ఎనిమిది కలిపాడు, పదమూడు పద్దెనిమిది పంతొమ్మిది, పదమూడు పంతొమ్మిది